ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఏంటయ్యా జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108 104 సేవలు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఏంటయ్యా జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108 104 సేవలు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం.